భారత భారతి వాకిట స్వరతోరణాలు గట్టిన ప్రతిభా శిఖర సమానులు సగర్వంగా పాల్గొనే కార్యక్రమం ఆకాశవాణి సంగీత సమ్మేళనం. మన సంస్కృతిని కాపాడుకోవటం కోసం, భావితరాలకు బదిలంగా అందించటం కోసం నిర్వహించుకుంటున్న అపూర్వ రాగ సమ్మోహనోత్సవం ఆకాశవాణి సంగీత సమ్మేళనం. గమకాల లోతుల్లో మృదువుగా ప్రవహించే రాగజరుల శ్రావ్యతలు మనల్ని మంత్రముగ్ధుణ్ణి చేస్తాయి, మంత్రనగరి సరిహద్దులు దాటిస్తాయి. విద్వాన్ అల్లం దుర్గా ప్రసాద్ గారు సంగీత కుటుంబం వారిది. చిన్నతనం నుంచి కూడా సంగీతం అంటే ప్రాణం. మొదట వారి తండ్రి గారు సుప్రసిద్ధ గోటు వాద్య కళాకారులు అల్లం కోటేశ్వరరావు గారి వద్ద సంగీతాభ్యాసం చేశారు. ఆ తరువాత కళాశిఖామణి ఏ నారాయణ అయ్యర్ గారి వద్ద మరింత మెళకువలు తెలుసుకున్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి నుంచి సంగీతంలో స్నాతకోత్తర పట్ట అందుకున్నారు. సంధ్యావందనం శ్రీనివాసరావు గారి వద్ద గాత్రంలోనూ శిక్షణ పొందారు. వీటన్నింటికీ తోడుగా తమదైన అనుభవసారంతో ఆకాశవాణి టాప్ ర్యాంక్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు. దేశ విదేశాల్లో అనేక ప్రతిష్టాత్మక వేదికల మీద పలు సంగీత ఉత్సవాల్లో కచేరీలు చేసి బహుదా ప్రశంసలు అందుకున్నారు శ్రీ దుర్గా ప్రసాద్ గారు. సంగీత అభిమానుల్ని విమర్శకుల్ని సైతం మంత్రముగ్ధుల్ని చేసే వారి వాద్య పటిమ అనితర సాధ్యం. ఇలాంటి సంగీత సమ్మేళనాల్లో, దూరదర్శన్ జాతీయ ప్రసారాల్లో, ఇంకా అనేక టీవీ ఛానల్స్లోనూ వీరు కచేరీలు చేశారు. ఆయా కచేరీలు ప్రసారమయ్యాయి. స్వీడన్లో రీఓరియంట్ ఫెస్టివల్లోనూ, ఫిన్లాండ్లో జరిగిన ప్రపంచ ప్రఖ్యాత జాజ్ ఫెస్టివల్లోనూ పాల్గొన్నారు. అక్కడ మ్యూజిక్ ఫ్యూజన్ ప్రోగ్రామ్స్లో ముఖ్య భూమిక పోషించారు శ్రీ దుర్గా ప్రసాద్ గారు. సినీ సంగీతానికి సంబంధించి ఏఆర్ రెహమాన్ గారు, హారిస్ జయరాజ్ వంటి వారితో కలిసి పనిచేశారు. వారి కృషికి గుర్తుగా కలైమామణి, నాదక్కనల్, గాంధర్వ విద్యాధర, సంగీత కళా విపంచి ఇత్యాది బిరుదులు అందుకున్నారు. మహారాజపురం సంతానం పురస్కారం అందుకున్నారు. కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసులుగా ఉన్నారు శ్రీ అల్లం దుర్గా ప్రసాద్ గారు. వారి యొక్క మరొక ప్రత్యేకమైన విశేషం, విస్తృత స్థాయి పరిశోధనలు చేశారు ఈ వాద్యానికి సంబంధించి. అనేక రూపాంతరాలు చేశారు. ఎప్పటికప్పుడు ఆ క్షణానికి వీలైనట్లుగా ఇంప్రవైజేషన్ చేస్తూ వచ్చారు. దాని యొక్క ధ్వనిలో, ప్రతిధ్వనిలో, కల్పనా చాతుర్యంలో, సులభ రీతిలో అనేక సవరణలు చేసి చివరికి ప్రపంచంలో ఒకే ఒక్కటిగా అతి చిత్ర వీణగా తయారు చేసిన ఘనత శ్రీ దుర్గాప్రసాద్ గారిది. శ్రావ్యతను పలికించడంలో దానికి సాటి మరొకటి లేదు అన్నట్టుగా వారు ఆ వాద్యాన్ని పలికించేటప్పుడు అత్యంత సులువుగా, సరళ సుందరంగా ఉంటూ కావలసిన కంపనల్ని దివ్యంగా పలికిస్తూ ఉంటారు దుర్గాప్రసాద్ గారు. దానిలో మాండొలిన్ యొక్క మాధుర్యం కానీ, గిటార్ యొక్క దివ్యత్వం కానీ, ఆ ఘనమైనటువంటి మహత్వం అన్నీ కలిసి సితార్ యొక్క సొగసుతో కూడా మేళవింపు చేసుకొని ఇవన్నీ కలగలిసి ఆ మాధుర్యము, సొగసు, దివ్యత్వము అన్నీ కలిసి అతిచిత్ర వీణపై రాగలీనమై సాగుతూ తళుకులొలికేటువంటి స్వర వైచిత్రితోటి మనల్ని సమ్మోహితుని చేస్తూ ఉండటం దుర్గాప్రసాద్ గారి ప్రత్యేకత. మీ అందరి కరతాళతోటి వారికి స్వాగతం చెప్పండి. Thank you.
వాద్య సహకారం అందించనున్న ఘనా పార్టీలు శ్రీ హెచ్కే వెంకట్రామ్ గారు, వయలిన్ విద్వాంసులు, స్వాగతం సార్. ఆకాశవాణి ఏ గ్రేడ్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు శ్రీ వెంకట్రామ్. గత 3 దశాబ్దాలుగా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన గొప్ప సంగీత విద్వాంసులకు వాద్య సహకారం అందిస్తూ వస్తున్నారు. శ్రీ వెంకట్రామ్ గారు ఇంటెల్ గ్రూప్లో, ఆ కార్పొరేషన్లో సీనియర్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. వారి వృత్తి ప్రవృత్తి రెండింటిలోనూ అందవేశన చేయి కావటం వెంకట్రామ్ గారి ప్రత్యేకత అని మనవి చేస్తూ, వారిది సంగీత కుటుంబం, వారి తండ్రి గారు సంగీత కళారత్న ఆచార్య హెచ్వి కృష్ణమూర్తి గారి శిష్యరికంలో ఆరితేరిన వయలిన్ విద్వాంసులు శ్రీ వెంకట్రామ్ గారు. శమంగుడి, మంగళంపల్లి, డికే పట్టమ్మాళ్, ఎంఎల్ వసంత్ కుమారి, కదిరి గోపాలనాథ్, మాండలిన్ శ్రీనివాస్, టీవీ శేషగోపాలన్, టీవీ శంకరనారాయణన్, ఇత్యాది అనేక ప్రముఖులైనటువంటి విద్వాంసులకు వాద్య సహకారం అందించారు. మరొక విశేషం, పండిట్ విశ్వమోహన్ భట్, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, ఉస్తాద్ షాహిద్ పర్వేజ్, పండిట్ రోణు మజుందార్ ఇత్యాది ప్రముఖులతో కలిసి అనేక జుగల్బందీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బెస్ట్ వయలనిస్ట్ అవార్డు అందుకున్నారు. పరూర్ సుందరం అయ్యర్ అవార్డ్, గాన కళాశ్రీ పురస్కారం, గాన వారధి సత్కారం అందుకున్నారు. కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసులుగా ఉన్నారు శ్రీ హెచ్కే వెంకట్రామ్, వయలిన్ విద్వాంసులు. నగధీరులు మృదంగ విద్వాంసులు మార్దంగిక చక్రవర్తి వి కమలాకర్రావు గారు, వారి తండ్రి గారు గొప్ప ఫిలాంథ్రపిస్ట్ సంగీత ప్రియులు వరదరావు గారు. 5 సంవత్సరాల వయస్సుకే మృదంగం వాయించడం నేర్చుకున్నారు కమలాకర్రావు గారు. మొదట శ్రీ రాజుగారు, అలాగే వారణాసి యజ్ఞనారాయణ శాస్త్రి గారుల వద్ద
మృదంగాన్ని నేర్చుకున్నారు. 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఎల్లా సోమన్న గారి వద్ద చేరారు. కమలాకర్ గారి యొక్క సునిశితత్వాన్ని గమనించినటువంటి సోమన్న గారు పద్మశ్రీ పాల్ఘాట్ టిఎస్ మణియయ్యర్ గారి వద్దకు పంపించడం జరిగింది. మణియయ్యర్ గారు వీరిని తమ సొంత కుమారుడిగా చూసేవారు. అక్కడ గురుకులవాస పద్ధతిలో సంగీతాన్ని నేర్చుకున్నారు. 8వ ఏట నుంచి అనేక మంది ప్రముఖులకు వాద్య సహకారం అందిస్తూ వచ్చారు. 12వ ఏట ద్వారం వెంకటస్వామి నాయుడు గారికి సహకారం అందించారు. ఆ పరంపరలో ఒక చెమ్మంగుడి జిఎన్బి, అలాగే అలతూరు శ్రీనివాస అయ్యర్, చెంబై వైద్యనాథ్ భాగవతారు, శ్రీపాద పినాకపాణి, మహావాది వెంకటప్పయ్య శాస్త్రి, ఈమణి శంకర శాస్త్రి, మంగళంపల్లి, నేదునూరి, నూకల ఇత్యాది అనేక మంది మహావిద్వాంసుల సరసన వాద్య సహకారం అందించినటువంటి ఘనత శ్రీ కమలాకర్రావు గారిది. వీరితో పాటుగా దేశ విదేశాల్లో ఒక టాప్ క్లాస్ ఆర్టిస్టుగా గుర్తింపు పొంది మన సంగీత సమ్మేళనాల్లోనూ, అలాగే దూరదర్శన్ నేషనల్ ప్రోగ్రామ్స్లోనూ అనేక మార్లు పాల్గొన్నారు. మృదంగ విద్వన్మణి పురస్కారం, కనకాభిషేకం అందుకున్నారు. మృదంగ రత్నాకర, మృదంగ కళావతంస, మృదంగ కోవిద, నాద భగీరథ, మృదంగ కళా ప్రవీణ, మార్దంగిక సార్వభౌమ, మృదంగ సుధానిధి, సంగీత విద్యానిధి ఇత్యాది పురస్కారాలతో పాటుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు. అనేక జగల్బందీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. శ్రీ కమలాకర్రావు గారు, అయ్యా స్వాగతం మీకు. కృష్ణకుమార్ గారు ఘటం, వారికి స్వాగతం. వాయప్పల్లి చెల్లప్పన్ మాస్టర్, చేర్తాల ఆర్ జయరామన్, చెన్నై వైద్యనాథన్ సురేష్ గార్ల శిష్యుడిగా గుర్తింపు పొందారు శ్రీ కృష్ణకుమార్. 2001 సంవత్సరం ఆకాశవాణి వార్షిక పోటీల్లో పాల్గొని అత్యుత్తమ స్థాయి ప్రతిభతోటి నేషనల్ అవార్డీగా గుర్తింపు పొందారు. గానపూర్ణశ్రీ, సంగీత తిలకం, సంగీత శ్రేష్ఠ ఇత్యాది అవార్డులు సత్కారాలు అందుకున్నారు. ఘటంలో ఏ గ్రేడ్ కళాకారులుగా, మృదంగ వాద్యంలో బి గ్రేడ్ ఆర్టిస్టుగా ఆకాశవాణి తిరువనంతపురం కేంద్రం నుంచి గుర్తింపు పొందారు. డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ, టిఎన్ శేషగోపాలన్, అలాగే టీవీ శంకరనారాయణన్, టిఎం కృష్ణన్, సంజయ్ సుబ్రహ్మణ్యం ఇత్యాది ప్రముఖులకు వాద్య సహకారం అందించారు గౌరవనీయులు విఆర్ కృష్ణకుమార్ గారు. మోదం మోహన ఘటనాదం పేరిట ఒక సృజనాత్మక కార్యక్రమాన్ని ప్రదర్శించి
బహుదా ప్రశంసలు అందుకున్నటువంటి కళాకారులు శ్రీ విఆర్ కృష్ణకుమార్, స్వాగతం సార్.
గౌరవనీయులు శ్రీ కోటిపల్లి రమేష్ గారు ఉన్నారు, తాళం సహకరిస్తారు. పెద్దలు శ్రీ కమలాకరరావు గారి శిష్యులు స్వయాన, ఆయన కూడాను ఏ గ్రేడ్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు. సోదరిమణి మాడభూషి రాజ్యలక్ష్మి గారు గాత్రంలో బి హై గ్రేడ్ కళాకారిణిగా గుర్తింపు పొందారు. హైదరాబాద్ సోదరుల యొక్క శిష్యురాలు, మొదట వారి తాతగారు కోదండపాణి గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు.
Thank you.